ఇంట్లో ఉన్నవారు, ఈరోజు మీడియా సమావేశం తీసుకునే వారు, జితేందర్ వైద్య గారు, వారు ఇండియన్ పీపుల్ ఫోరం అధ్యక్షులు యుఏఈ, వారు ఈరోజు మీడియా సమావేశం తీసుకుంటారు. వారికి ముందుగా మన అర్బన్ శాసనసభ్యులు పెద్దలు ధర్మాసు నారాయణ గారు శారదో సత్తంజావసిగా వచ్చున్నాం. అదేవిధంగా అదేవిధంగా ఈ మీడియా సమావేశంలో పాల్గొనే మరొకరు మన మధ్యలో ఉన్నవారు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ ధర్మపురి గారు, అదేవిధంగా అల్బన్ శాసనసభ్యులు శ్రీ గణపాల్ సూర్యనారాయణ బిడ్డ గారు, అటుపక్కన భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారి పెద్దలు శ్రీ శులాచార్య దినేష్ గారు, బోధన నాయకులు రాష్ట్ర కార్యసభ్యులు మోహన్రెడ్డి గారు, అదేవిధంగా ఇటు పక్కన ఇద్దరు రాష్ట్ర కార్యసభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు, మిగతా బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, దయచేసి హాల్లో మీడియా మిత్రులు కాక మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొద్దిగా అందరూ కూడా బయట వేచి ఉండాలని కోరుచున్నాం. అదేవిధంగా అందరూ కూడా ఫోన్లు సైలెంట్లో పెట్టుకోవాలని చెప్పేసి విన్నప్పం, మధ్యలో ఎవరు కూడా డిస్టర్బెన్స్ కాకుండా దయచేసి కార్యకర్తలు ఎవరైనా ఉంటే బయటకు వెళ్ళి మీడియా మిత్రులకు అవకాశం ఇవ్వాల్సింది. ఇప్పుడు ముందుగా ఈనాటి మీడియా సమావేశం తీసుకునేవారు జితేందర్ వైద్య గారిని ఈ మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. దయచేసి కూర్చోండి. నేను కార్యకర్తలు ఎవరైనా లోపల ఉండదు, దయచేసి బయట పెట్టి జితేంద్ర వైద్య గారు ఇండియన్ పీపుల్ ఫోరం అధ్యక్షులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వాళ్ళు ప్రెస్ మీట్ తీసుకో స్టార్ట్ చేయకంటే ముందు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ల కోసం ఏం పనిచేయదు, ప్రజాసేవ కోసమే పార్టీ పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ప్రజాసేవనే అంకితభావంతో పనిచేస్తుందన్న ఒక ఉద్దేశంతో ఇండియన్ పీపుల్ ఫోరం పెట్టడం జరిగింది విదేశాలలో. సో ఏ రకంగా సర్వీస్ చేస్తుందో ఇండియన్ పీపుల్ ఫోరం జితేంద్ర వైద్య గారు మనకి తెలియజేస్తారు. సబ్ పహలే తో ఆప్ సభీ కా బహుత్ బహుత్ ధన్యవాద్, ఆప్ అప్నా వక్త్ నికాల్ కే హమ్ లోగో కో సున్నే కే లియే ఆయే. దోస్తో మేరా యహాన్ మే హిందీ ఠీక్ హై నా? హాన్ బిల్కుల్ హిందీ పర్. మేరా యహాన్ ఆనా క్యూ బన్తా థా? సబ్సే పహలే తో మే ఆప్కో బతానా చాహతా హూం, తెలంగాణా సే హమారా ఏక్ విశేష్ రిష్తా హై. ఇండియన్ పీపుల్ ఫోరం మే హమారే 21 వర్టికల్ హై ఔర్ యే సబ్సే బడీ ఆర్గనైజేషన్ హై జో సేవా కా కామ్ పూరే యూఏఈ మే కర్తీ హై. ఔర్ ఇస్ ఇండియన్ పీపుల్ ఫోరం మే 21 వర్టికల్స్ మే ఏక్ వర్టికల్ హమారా తెలంగాణా కా భీ హై. పిచ్లే కోవిడ్ మే హమ్ లోగో నే 8 ఇండిపెండెంట్ ఫ్లైట్ చలాయి, 8 వందే భారత్ కో సపోర్ట్ కర్నే కే లియే. హర్ లేబర్ క్యాంప్ మే హమ్ లోగ్ జాతే హై ఔర్ కోయి భీ కామ్ హో ఆప్కా, కిసీ భీ తరీకే కీ సేవా హో, వో మెడికల్ హై, రిపెటేషన్ హై, యా ఫిర్ ఆప్కో ఫైనాన్షియల్ ఇష్యూ హై, యహాన్ కోయి లోకల్ మే ఆప్కో కోయి ప్రాబ్లమ్ ఆ రహీ హై, కోయి పరేషాన్ కర్ రహా హై, కోయి కంపనీ కా ఆనర్ పరేషాన్ కర్ రహా హై, సో హమారే పాస్ లీగల్ సెల్ హై, పూరా కామ్ హమ్ ఉన్కా దేఖతే హై. అబ్ మే ఆతా హూ ఆప్కే పాస్ కీ మే నిజామాబాద్ క్యూ ఆయా. హమారే 543 సాంసద్ హై, హర్ సాంసద్ అప్నే ఏరియా కి సేవా కర్తా హై, కామ్ కర్తా హై, లేకిన్ జిస్ తరీకే సే అరవింద్ జీ కో మేనే సేవా కర్తే హువే దేఖా హై,
वो एक बहुत ही अलग तरीके की सेवा है। हर वक्त भारत में ही नहीं या निजामाबाद के एरिया में ही नहीं, ये विदेश में सिर्फ इसलिए जाते हैं कि वहाँ पे अपने लोगों से मिल के उनकी समस्याएं सुन सकें और उनकी सेवा कर सकें। मैं इनके साथ कई जगह कई लेबर कैंप में गया और एक दो बार नहीं कई बार गया, और 1 जनवरी तो इनका एक ऐसा दिन होता है कि जो लोग 31 दिसंबर पार्टियां मनाते हैं, लेकिन ये वहां आके इंतज़ार करते हैं कि 1 जनवरी को मैं लोगों से जाके मिलूं ताकि उनके नए साल की उनको बधाई दे पाऊं, उनकी समस्याओं का निदान कर पाऊं और उनके लिए मैं कुछ कर पाऊं। ये मैं इनके साथ सालों से करता आ रहा हूँ। आज ये हमारे लिए बहुत बड़ा सौभाग्य की बात है कि हमें नरेंद्र जी मोदी को तीसरी बार प्रधानमंत्री बनाने का मौका मिला, और उनके हाथ मजबूत करने के लिए हमें अरविंद जी के हाथ मजबूत करना बहुत जरूरी है। आज लाखों की संख्या में निजामाबाद के लोग मिडिल ईस्ट में रहते हैं, और उन सारे लोगों से मेरी यह अपील है कि आप ये देखिए कि ये व्यक्ति एक सेवा का पर्याय है आपके लिए। हर जगह हर वक्त मौजूद रहने वाले अरविंद जी, मैं बहुत ज़्यादा प्रभावित हूँ इनसे। यही रीज़न है कि मैं हजारों किलोमीटर की यात्रा करके अपने खर्चे पे अपना वक्त देने मैं निजामाबाद आया। मैं कहीं और भी गया, लेकिन मेरे लिए ये एरिया बहुत इम्पॉर्टेंट है क्योंकि वहाँ रहने वाले लोग बहुत ही ज़्यादा ज़रूरतमंद होते हैं और उनको अरविंद जी जैसे व्यक्ति की ज़रूरत है। अभी हमने एक अहलेन मोदी इवेंट किया, तब सारे लोगों में ये बताने के लिए कि नरेंद्र जी मोदी आपसे मिलने आ रहे हैं, मैं कई लेबर कैंप्स में गया और तेलंगाना के कई लोगों से मिला। उनके जो भाव नरेंद्र मोदी जी के लिए हैं, मैं आपको बयान नहीं कर सकता हूँ कि वो कितना पॉजिटिव है। हर वक्त वो बहुत ही सकारात्मक बोलते हैं, मेरी मुलाकात लगातार होती रहती है। सो ये मेरा एक शुरुआत था। यदि आपका कोई सवाल हो तो मैं उसका डेफिनेटली जवाब देना चाहूँगा। अपना जो वहाँ पे रहते सर NRS, हाँ, तो लीगल इश्यूज रहते हैं जी, रिपैट्रिएशन रहते हैं, अपना अपन हेल्थ इश्यूज रहते हैं, तो किस एंगल कैसे अपन उनकी सेवा करते हैं, अपना सिस्टम क्या है? इंडियन पीपल फोरम, जैसे मैंने आपको बताया, हमारे 21 वर्टिकल हैं, हर स्टेट का हमारे पास स्टेट काउंसिल है, करीब जो है 14 स्टेट हम हैंडल करते हैं, उसमें तेलंगाना भी है क्योंकि यहाँ पे सबसे ज़्यादा हमारे वहाँ NRI रहते हैं। सो हमने एक डॉक्टर सेल बनाया है जिसमें 24 डॉक्टर हैं जो 24 घंटे किसी की भी सेवा करने के लिए तत्पर रहते हैं। उसमें न जात है, न कोई बात है, कुछ भी नहीं है। कोई भी व्यक्ति है उसकी हम सेवा करते हैं, कोई ये नहीं देखते कि वो किस चीज़ किसको सपोर्ट करता है। ये सबसे बड़ी सेवा होती है। रही बात लीगल की, तो हमारे पास 11 जो है लॉयर्स हैं जो कोई भी लीगल समस्या होती है वो 24 घंटे उसके लिए तैयार रहते हैं, और हमारी एक हेल्पलाइन है जो 24 घंटे आपकी सेवा के लिए तैयार रहती है। लीगल सेल के अंदर यदि किसी ऑनर के साथ कोई इशू है तो हमारे जो लॉयर्स हैं वो उनको सजेस्ट करते हैं। यदि कहीं आपको उसके लिए केस लड़ने की ज़रूरत होती है तो उसके लिए हम लॉयर हायर करके उसका पैसा भी देते हैं। ये हमारी एक मेन सेवा होती है। उसके अलावा यदि किसी को फूड की कोई समस्या है तो 24 घंटे हमारे पास राशन का जो है काम चालू रहता है। उसके अलावा पैक्ड फूड और जो है कुक्ड फूड भी हम लोगों को देते हैं यदि किसी को ज़रूरत होती है तो। ये इंडियन पीपल फोरम का मेन उद्देश्य है। हम वहाँ कोई पॉलिटिकल नहीं है, कुछ भी नहीं है, लेकिन सिर्फ सेवा के नाम से हम जो है ये काम करते हैं, और ये पूरी प्रेरणा हमको हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र जी मोदी से आती है। लोकल इश्यूज़, राजनीतिक इशू मैं आंसर करता हूँ। IPF के बारे में कुछ पूछना है तो साहब से पूछिए। ये जय जीवन रेड्डी जी, रेवंत रेड्डी जी जो NRS के साथ राजनीति कर रहे हैं ना, उसका जवाब मैं दूंगा। ये सर्विस कैसा IPF करता है ये, उसके बारे में कुछ प्रश्न है तो साहब से पूछिए, वो नहीं है तो फिर मैं टेक ओवर करता हूँ। सो
ఇప్పుడు అందరు వినరు. కెమెరాలు అన్నీ సెట్ చేసుకోరామా నాకు. ఇప్పుడు మా శేఖర్ గారు గల్ఫ్ బోర్డు పెడతామన్నారు, గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ వాళ్ళు పెడతామన్నారంట. మా జీవన్ రెడ్డి గారు ఫస్ట్ మీ నేను మాట్లాడడం మొదలుపెట్టే ముందు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం పని చేసిరో ఒకటి చెప్పాలి జీవన్ రెడ్డి గారు. ఏమీ లేదు, గుడ్డి సున్నా. రెండవది, ఇప్పుడు గల్ఫ్ బోర్డు పెడతామంటున్నారు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామంటున్నారు 17 సెప్టెంబర్ నాడు. ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వంతో పనేముందే? రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పెడతామంటుంది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం షేర్ హోల్డరు, వాళ్ళు తెలుసుకోవాలి. ఎంపీ ఎలక్షన్లో ఓటాడకూడదు ఈ రెండింటికి. ఎంపీ ఎలక్షన్లో ఓటాడు ఎందుకు అంటే ఎంత మభ్యపెట్టిస్తారంటే అలా ఎడార్లు ఉన్నారయ్యా, భార్య పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి పుట్టగుట్టు కోసం ఎడార్లు ఉన్నారయ్యా. వాళ్ళతోటి కూడా మీ పనికి మళ్ళీ దిక్కుమల రాజకీయాలా? ఏం జీవన్ రెడ్డి గారు 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు, ఎన్నడు గల్ఫ్ వాళ్ళు యాదికి రాలే మీకు? గల్ఫ్ బోర్డు పెడతా అని ఇప్పుడు వస్తుర్రు. ఇండియన్ పీపుల్ ఫోరంలా జితేంద్ర గారు చెప్పినట్టు 24 మంది డాక్టర్లు 24 గంటలు ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏ క్యాంపులో ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇండియన్ పీపుల్ ఫోరం అంటే మన అనుబంధ సంస్థ, బీజేపీ అనుబంధ సంస్థ. 11 మంది లాయర్లు ఫ్రీగా ఎటువంటి లీగల్ ఇష్యూస్ వచ్చినా ఐపీఎఫ్ దృష్టికి వస్తే టేకప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కోవిడ్ సమయంలో భారతదేశానికి సపోర్టుగా ఇండియన్ పీపుల్ ఫోరం 8 ఫ్లైట్లు నడిపింది. నిన్నగాక మొన్న వచ్చిన వరదలలో ఇంటింటికి రేషన్ పంపింది. ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగుగా 365 రోజులు ఎవరికి, ఎందుకంటే చాలా గరీబులు వస్తారు ఆడికి, అక్కడ పనిచేసుకోనికి చాలా గరీబులు ఉంటారు, వాళ్ళకి తిండి ప్రాబ్లం ఉన్నా 24 గంటలు 365 రోజులు రెడీ ఉంటుంది భోజనం వాళ్ళకి ఇయ్యనీకి. ఇది భారతీయ జనతా పార్టీ ఇండియన్ పీపుల్ ఫోరం సేవా కార్యక్రమాలు ఇవి. ఎలక్షన్లు రాగానే గల్ఫ్ బోర్డు పెడతా, గల్ఫ్ బోర్డు పెడతా అని నువ్వు ఎన్నికల ప్రణాళికలు పెట్టినావా? నీ రాష్ట్రం ఎన్నికల ప్రణాళికల పెట్టినవా? కొద్దిగానా 74 ఏళ్ళు 75 ఏళ్ళు వయసు జీవన్ రెడ్డి గారు, ఇప్పటికన్నా ఈ చిల్లర రాజకీయాలు మనుకోండి. గల్ఫ్లో ఎడారులు ఉన్నారు వాళ్ళు, మీరు చేసిన మీ ప్రభుత్వాలు చేసిన నిర్వాహంకి ఉద్యోగ అవకాశాలు లేకుండా అందరూ అక్కడ పోయినరు. వాళ్ళతోటి కూడా చిల్లర మళ్ళీ రాజకీయాల మాకేమి ఆడ ఎలక్షన్ నిలబడేది లేదు, ఐపీఎఫ్కి మేమేం సంపాదించేది లేదు. 100,000 మంది ప్రవాస భారతీయులకు సేవ కోసం ఇండియన్ పీపుల్ ఫోరం పెట్టినాడు. ఏందో గల్ఫ్ బోర్డు పెడ గల్ఫ్ బోర్డు పెట్టేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలిసేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే. మీరు ఏంటికి లోక్సభ కోసం ఎన్నికలు అడుగుతున్నారు, ఓట్లు అడుగుతున్నారు? దానికి సంబంధమేంది? సంబంధమేంది? ప్రజల్ని మభ్యపెట్టించుడు. మే ఆప్కో ఎగ్జాంపల్ దేనా చాతా హూ కి కోవిడ్ కే టైమ్ పే జబ్ లోక్ ఘర్ సే బాహర్ భీ నహీ నికల్తే థే తబ్ ఇండియన్ పీపుల్ ఫోరం కే కార్యకర్తా లేబర్ క్యాంప్ మే జాకే ఉన్కే పాస్ జాకే ఉన్కో దవైయా దేతే థే ఉన్కో ఖానా దేతే థే అభి హాల్ హీ మే జబ్ బాఢ్ ఆయి హై వహాన్ పే తబ్ ఆప్ యది ఇండియన్ పీపుల్ ఫోరం కో దేఖేంగే తో లోగ్ ఇత్నే ఇత్నే పానీ మే బోట్ లేకే జా రహే హై రాత్ కో 1-1 బజే తక్ ఉన్కి సేవా కర్ రహే హై. ये इंडियन पीपल फोरम का उद्देश्य है. हम कोई पॉलिटिकल पार्टी नहीं है, सिर्फ हमारा सेवा ही हमारा एक उद्देश्य है और उसी का हम जो है यूएई में काम करते हैं. लेकिन चूंकि मैंने अरविंद जी को आके अपने लोगों के प्रति प्यार, उनके प्रति जो दर्द देखा है, उसके वही मेरे को यहाँ खींच के लेके आया. और मैं चाहता हूँ कि एक एक NRI जो UAE में रहता है, जो पूरे मिडिल ईस्ट में रहता है, वो अपनी पूरी फैमिली को भी बोले कि आज यदि उनको किसी की ज़रूरत है तो वो हैं अरविंद धर्मपुरी जी. यही वो व्यक्ति हैं जो पिछले 5 सालों में जीतने के बाद भी आपके घर आए, आपकी सेवा करी और आपका हर वक्त उन्होंने ध्यान रखा. तो आप, ये आपका वक्त है कि आप उस समय आप उनको वापस से करें.
సార్, ఈ లోకల్ రాజనీతి కైసా రహితా కా, ఈ కాంగ్రెస్ వాళ్ళే 1947 సే రూల్ కర్ రహే, కభీ కోయి యువా కో ఎంప్లాయ్మెంట్ కా ఏక్ భీ మౌకా యహాన్ పర్ క్రియేట్ నహీ కియా. ఆజ్ తెలంగాణా సే లగ్భగ్ 10 లాఖ్ లోగ్ గల్ఫ్ కంట్రీస్ మే రహతే హై, బీవీ బచ్చో కో ఛోడ్ కర్, మా బాప్ కో ఛోడ్ కర్, బుజుర్గో కో ఛోడ్ కర్ వహాన్ పే రహతే హై, 2 సాల్ మే ఏక్ బార్ ఆతే హై. ఐసా జిందగీ ఉదర్ జీ రే 50 డిగ్రీ సెంటీగ్రేడ్ మే కామ్ కర్ రే, తో ఇస్కా జిమ్మేదారీ కాంగ్రెస్ పార్టీ హే, ఆర్ యే కాంగ్రెస్ పార్టీ ఐసీ పార్టీ హే సర్, ఆప్ హసింగే, ఆప్ భీ స్కూల్ గయే, మై భీ స్కూల్ గయా, థోడే లౌండే కామ్ పడతేనే సాల్ భర్ ఎగ్జామ్ డిక్లేర్ హోతే ఇధర్ ఉధర్ చీటింగ్ కర్నా, బుక్ పేపర్ పల్టానా, ఐసే లోగ్ హే లోగ్, ఎలక్షన్ డిక్లేర్ హువా తో ఎన్ ఆర్ ఐ యాద్ ఆయే ఇన్కో, అభీ గల్ఫ్ బోర్డ్ లగాయేంగే, అరే తుమ్ లోగ్ తుమ్ కుచ్ కరే నహీ భాయి, ఇస్లియే లాఖో లోగ్ ఉధర్ హే సబ్ ఫ్యామిలీస్ కో ఛోడ్ కర్. వహీ మే బతా రహా హూం, ఇండియన్ పీపుల్ ఫోరమ్ కా ఉద్దేశ్య సిర్ఫ్ సర్వీస్ కర్నా, యే హమారే కో ఎలక్షన్ సే లేన్ దేన్ నహీ హై. ఇస్లియే ఆజ్ సేవా ఏక్ చీజ్ హై. దూసరీ బాత్ సర్, మే దుబాయ్ కో కిత్తే సాలో సే ఆ రహా హూం, ఆప్కో పతా హై, ఏక్ జమానే మే టీకా నహీ లగా సక్తే థే ఉధర్, ఏక్ జమానే మే టీకా నహీ లగా సక్తే థే, ఆజ్ టీకా లగా రే, ఆజ్ ఏ సబ్ బాంధ రే, రిలీజియస్ థ్రెట్స్ పూరే బాంధ రే, ఆర్ వహాన్ పే మందిర్ ఏక్ సే బడ్కర్ ఏక్ ఇస్లామిక్ దేశ్, మందిర్ మై బడా బడాంగా, మై బడా బనాంగా కర్కే కాంపిటీషన్ మే బనా రే, ఆర్ అప్నే లోగ్ పూరే వహాన్ పర్ జాకే దర్శన్ కర్కే యాద్ కర్కే అప్నా రిలీజియన్ కో వో లోగ్ ఫాలో కర్ రే హై. ఇస్సే జ్యాదా సాహబ్ ये सेक्युलर चीज़ के बारे में बात करते हैं ना, सेक्युलर के बारे में जी जी, मैं देखा टीवियों पे पेपरों में, जो रमज़ान का महीना निकल गया, रमज़ान के महीने में आपके पास शेख रोज़ा खोलने मंदिर जाके प्रसाद खा के रोज़ा खोले, दैट इज़ नरेंद्र मोदी. आप सोचिए, किसी ने कभी ज़िंदगी में कल्पना करी थी कि एक ముస్లిం దేశ్ మే ఆప్కో జమీన్ సర్కార్ దేగి కి ఆప్ మందిర్ బనాయేంగే? యే నరేంద్ర జీ మోదీ కా ప్రతాప్ హై, ఔర్ రికార్డ్ టైమ్ పే. ఆప్ దేఖియే, ఏక్ హీ ఏసా ప్రధానమంత్రి పూరీ దునియా మే హై జో ప్రోజెక్ట్ చాలూ భీ కర్తా హై ఔర్ ఉస్కో జో హై పూరా భీ కర్తా హై. ఆప్ కోయీ సా భీ ఉదాహరణ ఉఠా కే దేఖ్ లీజియే. ఔర్ మేరీ సిర్ఫ్ ఆప్ సే యే రిక్వెస్ట్ హై కి జితనీ భీ స్కీమ్, జితనే భీ ప్రమోషన్, ఆజ్ 11 కరోడ్ 70 లాఖ్ స్వచ్ఛతా అభియాన్ కహతా తో ఉన్హోనే టాయిలెట్ బాంట్ దియే, 12 కరోడ్ సే జ్యాదా నల్ సే జల్ కే అంతర్గత నల్ కనెక్షన్ దే దియే, 11 కరోడ్ సే జ్యాదా మా బహనో కే ఆంఖో కే ఆంసూ పోచ్ కే గ్యాస్ కనెక్షన్ దే దియే, 4 కరోడ్ సే జ్యాదా బేఘరో కో పక్కే మకాన్ దే దియే, 52,000 కిలోమీటర్ హైవే బనా దియే. ఏసే ప్రధానమంత్రి జబ్ యే ప్రమోషన్ లేకే ఆతే హై తో యే లోగ్ उन प्रमोशंस को यहां पे अप्लाई नहीं करने देते हैं. आप लोग, आप ही हैं जो लोगों जाके बताएंगे कि उनका सच क्या है. सो मैं चाहता हूं कि यही वक्त है, कुछ दिनों की बात है. आप लोग, पहली बात तो आपके प्लेटफॉर्म से मैं ये अपील करना चाहता हूं कि जैसा यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र जी मोदी कहते हैं कि पहले मतदान फिर जलपान, तो 13 तारीख को सुबह सुबह आप बाहर निकलें, वोट करें और अरविंद जी को अपना सांसद फिर से बनाएं. ये सबसे बड़ी ज़रूरत निजामाबाद की है. सर, इंकेमान क्वेश्चन उठा अड़को హండ్రెడ్ పర్సెంట్ వీ టేక్ దట్ రిస్పాన్సిబిలిటీ. హమారా రిప్రెటేషన్ కా టీమ్ హై,
और आज की तारीख में एक बात और बताना चाहता हूं मैं आपको कि कोई एक ज़माना था 2014 के पहले जब एम्बेसी और कॉन्सुलेट के बाहर दो दो किलोमीटर की लाइन होती थी, लेकिन आज मैं गर्व के साथ कह सकता हूं कि इंडियन एम्बेसी और इंडियन कॉन्सुलेट 365 डेज वर्क करते हैं और उनका भी हेल्पलाइन जैसे इंडियन पीपल फोरम का उनका भी एक हेल्पलाइन है जो 24 घंटे चालू रहता है, लेकिन हमारे नंबर हर वक्त चालू रहते हैं। यदि किसी को भी कोई समस्या है तो वो इंडियन पीपल फोरम 24 घंटे आपकी सहायता के लिए रेडी है। हेल्पलाइन नंबर आप इंडियन पीपल फोरम की साइट पर जाएंगे इमीडिएट आएगा। और एक और बात, इंडियन पीपल फोरम की साइट पर आपको आप यदि फुजेरा डालेंगे तो फुजेरा का नंबर आएगा, दुबई डालेंगे तो वो दुबई का नंबर आएगा, अबूधाबी डालेंगे तो अबूधाबी का नंबर आएगा। ऐसे नंबर आपको मिलेंगे वहाँ पे जो आपके एरिया के पास का आदमी आके आपको हेल्प करेगा। ऐसा नहीं है कि अबूधाबी में रहने वाला वो फुजेरा वाला फ़ोन उठाएगा फिर वहाँ से जो है 350 किलोमीटर, ऐसा बिल्कुल भी नहीं है। हर जगह हमारे लोग हैं, एक ही एक किसी ऑर्गेनाइजेशन है जो पूरे यूएई में है और 3.6 मिलियन इंडियंस की किसी जात पात देखे बिना वो हम सेवा करते हैं। ये देखिए इसका आंसर अमित शाह देंगे। इससे बड़ा कोई जवाब चाहिए आपको? आपका क्वेश्चन का अमित भाई दिए रिप्लाई, देखो कितना जल्दी है। तो मीडिया मित्रुलारा, मा रिक्वेस्ट ఏందంటే ఎన్ఆర్ఐ సమస్య అయితే ఐపీఎఫ్ నుంచి జితేంద్ర వైద్య గారు వచ్చి చెప్పిండ్రు, దీన్ని క్యారీ చేయండి, కానీ రిజర్వేషన్ల పంచాయతీ రేవంత్ అబద్ధాలు చెప్పడం మళ్ళ మొదలు పెట్టిండు. రేవంత్ కంటే పెద్ద అబద్ధాల కోరు భారత రాజకీయాలలో లేరండి. ఫస్ట్ అమిత్ షా గారు ఇంత స్పష్టంగా చెప్పిండ్రు, ప్రధానమంత్రి గారు కూడా చెప్పిండ్రు, మేము ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాము, ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో పంచుతాము, వాళ్ళ రిజర్వేషన్లు పెంచుతాము అని. కానీ ఇది ఇంత స్పష్టంగా అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు చెప్పినాక కూడా బండి సంజయ్ ఎందుకు చెప్తలేడు? నీకు ఎందుకయ్యా? అమిత్ షా నరేంద్ర మోడీ చెప్పినాక నీకు బండి సంజయ్ ఎందుకు చెప్తలేడు? కిషన్ రెడ్డి ఎందుకు చెప్తలేడు? దేశం నడిపించేది వాళ్ళ ఇలా ప్రధానమంత్రి ఆయనైతాడా? హోమ్ మినిస్టర్ ఎవరు దేశానికి? రిజర్వేషన్ చూసేదోళ్ళు మభ్యపెట్టించుడు బంజయ్ రేవంత్, ముస్లిం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ తీసేస్తుందా లేదా? మీరు అనేక మార్లు కోర్టు మీకు చివాట్లు పెట్టినా మీకు సుధరాయిస్తలేరు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ముస్లింలకు పెడితే సుప్రీంకోర్టు కొట్టేసింది, అయినా మీరు సుధరాయించరు. మళ్ళా కర్ణాటకలో అదే తీసుకొచ్చి ఓబీసీలలో ఇరికిస్తున్నారు. ముస్లింలలో కులాలే లేవు, లేనప్పుడు మీరు ఎట్లిస్తారు రిజర్వేషన్లు? మతపరంగా ఇచ్చేదానికి రాజ్యాంగం ఒప్పుకోదు, సుప్రీంకోర్టు ఒప్పుకోదు. ఇంకెన్ని రోజులు మీరు తురుకొల మా వాళ్ళ ఓట్ల కోసం అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు? 100% ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతాం. ఇది అమిత్ షా గారు వాయిస్లో మీరు విన్నారు. ఇది కేవలం మభ్యపెట్టనీకనే, నీ 6 గ్యారంటీల గురించి మభ్యపెట్టనీకనే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మీ పార్టీ స్టాండ్ చెప్పు చెప్పలేకనే మభ్యపెట్టడం, ఎన్ఆర్సీ మీద మీ పార్టీ స్టాండ్ చెప్పు అది మీకు చేతగాకనే మభ్యపెట్టడం, మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ మై బోల్రామ్ ఆజ్ యూనిఫామ్ సివిల్ కోడ్ లాగూ హోగా తో సబ్సే పెహలే ముసల్మాన్ మహిళా సంతుష్ట హోగి, సబ్సే బడా బెనిఫిషరీ ముస్లిం ఉమెన్ హై యూసీసీ సే, ట్రిపుల్ తలాక్ సే ఫైదా హువా ఉన్కో యూసీసీ సే జాదా ఫైదా హోగా. ఏక్ తో తలాక్ దేనా అభి దిక్కత్ హై, అభి దూసరా షాదీ కర్నా భీ దిక్కత్ హోగా, ఇస్సే సబ్సే జాదా ఫైదా ముసల్మాన్ ఔరత్ కో హోగా.
పాపులేషన్ రెగ్యులేషన్ పే క్యా హై ఆప్కా వో బతావ్, 370 పే క్యా హై ఆప్కా బతావ్, ఆప్కా స్టాండ్ బతావ్. ఏ నేషనల్ ఇష్యూస్ హై, జూట్ మత్ బోలో, క్లియర్ కట్. ప్రైమ్ మినిస్టర్ ఆర్ హోమ్ మినిస్టర్ బతా చుకే కి హమ్ ముసల్మాన్ రిజర్వేషన్ హటాయేంగే ఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మే బాటేంగే, ఉన్కా రిజర్వేషన్ బడాయేంగే. ఆప్ చే గ్యారంటీ కే బారే మే కుచ్ బోల్నా హై బోలో రేవంత్ జీ, ఏ బక్వాస్ బంద్ కరో. ప్రొఫెషనల్ సార్ కరప్షన్ మే. చీఫ్ మినిస్టర్ సాహబ్ క్యా బోల్ రే, ఏక్ సాల్ మే కరప్షన్ నహీ కరే తో 40,000 కరోడ్ రూపే బచింగే ఆర్ మే హమ్ కిసానో మే బాటింగే. తో ఉన్కో పతా హై ఏక్ సాల్ కరప్షన్ కరే తో రేవంత్ జీ కితే పైసే కమాయేంగే. తో క్యాల్కులేషన్ కర్కే రకే వో క్యాల్కులేషన్ చేసి పెట్టిండు రేవంత్ రెడ్డి. ఒక్క సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి ఉంటే 40,000 కోట్లు సంపాదిస్తారట. 6 నెలలు అయిపోయింది. 2 లక్షల రూపాయలు ఉన్న మాఫీ అయ్యి మరి, అంటే 6 నెలలు కరప్షన్ చేసినవా? ఇప్పుడు 6 నెలలు అవుతుంది కదా, నువ్వు కరప్షన్ చేయకపోతే 20,000 జమైనాయి కదా మరి. 1 లక్ష రూపాయలు అయితే మాఫీ చేసేయి, మళ్ళీ డిసెంబర్లో వేద్దు ఇంకో 1 లక్ష రూపాయలు. నువ్వు అప్పటిదాకా ఉంటే ముఖ్యమంత్రి ఎన్ని పైసలు సంపాదిస్తారు సంవత్సరానికి, నెలకి, రోజుకి, అన్ని లెక్కలు ఉంటాయి ఇలా దగ్గర కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. కెల్కులేషన్ పక్కా లేకిన్ వో వక్త ఆయేగా నహీ క్యూంకి అబ్ కి బార్ 400 పర మోదీ సర్కార్ ఆర్ మోదీ ఖాతా నహీ హై ఆర్ ఖానే దేతా నహీ ఉన్కా. ఓకే, థాంక్యూ. ఆప్ సభీ కా బహుత్ బహుత్ ధన్యవాద్.